హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ అందరికీ వీడియోలో వచ్చేసి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోనే చేయడం అయితే జరుగుతుందండి సో ఈ అప్డేట్స్ అనేది మనకు ఇప్పుడిప్పుడే రావడం అయితే జరిగిందండి అయితే అప్డేట్స్ ఏంటంటే మనకు ఏపీలో వైఎస్ఆర్ చేయిత పథకానికి సంబంధించిన రెండో విడతకు సంబంధించిన అప్డేట్స్ అనేది ఏపీ ప్రభుత్వం నుండి అయితే విడుదల కావడం అయితే జరిగింది సో అప్డేట్స్ ఏంటంటే మనకు కొంతమంది ఏంటంటే మహిళలు వచ్చేసి కామెంట్ చేస్తున్నారండి మేము కొత్తగా అప్లై చేసుకోవాలంటే మేము ఎప్పటి నుండి అప్లై చేసుకోవాలి ఈ చేయుత పథకానికి సంబంధించి అని చెప్పేసి కొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారు సో వాటికి సంబంధించి అయితే మనకు అప్డేట్స్ అయితే వచ్చింది సో ఆ డీటెయిల్స్ అనేది వీడియోలో అయితే తెలుసుకుందాము అలాగే మరి మహిళలు ఏం చేస్తున్నారంటే సో ఈ చేయిత పథకానికి సంబంధించి ఏ డాక్యుమెంట్స్ అనేది మేము రెడీగా పెట్టుకోవాలి సో ఏ డాక్యుమెంట్స్ మేము సబ్మిట్ చేయాలి ఎక్కడ దీనికి సంబంధించి అప్లై చేసుకోవాలని చెప్పేసి మరికొంతమంది అయితే కామెంట్ చేశారు సో వాటికి సంబంధించి కూడా అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగిందండి సో ఆ డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాము అలాగే ఈ పథకానికి సంబంధించిన అర్హతలు అలాగే ఈ పథకానికి సంబంధించి మీరు ఏ డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయాలి సో ఎంత వయసు ఉండాలి సో ఆ డీటెయిల్స్ కూడా కంపల్సరీ వీడియోలో అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందామండి సో వీడియోని స్కిప్ లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుందండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను మీ నుంచి ఆశించేది ఒక లైక్ మాత్రమేనండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ పైన నొక్కండి నొక్కితే ఆల్ అనే ఆప్షన్ అయితే వస్తుంది సో ఆల్ అనే ఆప్షన్ పైన నొక్కి యాక్టివేట్ చేసుకోండి సో విధంగా మీరు చేసినట్లయితే గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ నేను అప్లోడ్ చేసిన వెంటనే మీరు నోటిఫికేషన్ ద్వారా మీ యొక్క మొబైల్ అయితే తెలుసుకుంటూ ఉండొచ్చండి అలాగే ఇన్ఫర్మేషన్ సంబంధించి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇది చాలా వాల్యూబుల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి అందరికీ షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియజేయండి ఫ్రెండ్స్ ఎస్పెషల్లీ డ్వాక్రా మహిళలు అలాగే మహిళలు ఎవరైనా మన వీడియోలు చూసి చూస్తున్నట్లయితే కనుక తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి సో డ్వాక్రా మహిళలకు సంబంధించి అలాగే మహిళలకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుండి విడుదలైన వెంటనే కంపల్సరీ అయితే నేనైతే అప్డేట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి మన ఛానల్లో అలాగే ఇక దీనికి సంబంధించిన వివరాలు అనేది తెలుసుకుందామండి మనకు ఏపీలో వైఎస్ఆర్ చేయిత పథకానికి సంబంధించిన మొదటి విడత డబ్బులు వచ్చేసి అక్టోబర్ రెండు వేల ఇరవై సంవత్సరంలో అయితే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అర్హులైన మహిళలు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే మైనార్టీ వర్గాలకు చెందిన మహిళలు ఎవరైతే ఉంటారో నలభై ఐదు సంవత్సరాల నుండి వీళ్ళందరి అకౌంట్లు అయితే జమ చేయడం అయితే జరిగిందండి అయితే ఈ పథకానికి సంబంధించి మొదటగా ఏంటంటే డ్వాక్రా మహిళలు అప్లై అయితే చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం అయితే అవకాశం ఏపీ ప్రభుత్వం డెసిషన్ మార్చుకొని డ్వాక్రా మహిళలు కూడా నలభై ఐదు సంవత్సరాలు నిండిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ క్యాస్ట్లో లో వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా మనకైతే అనౌన్స్మెంట్ అయితే చేయడం అయితే జరిగింది అనౌన్స్మెంట్ కి సంబంధించి చాలా మంది డ్వాక్రా మహిళలు అప్లై అయితే చేసుకున్నారండి అప్లై చేసుకుని మొదటి విడతకు సంబంధించిన పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే చాలా మంది అయితే తీసుకున్నారు అలాగే ఇప్పుడు మనకు వైఎస్ఆర్ చేతు పథకానికి సంబంధించిన రెండో విడత అనేది ప్రారంభం కానుందండి అయితే ఈ రెండవ వర్త అనేది మనకు ఏపీ ప్రభుత్వం వచ్చేసి జూన్ నెలలో అయితే ప్రారంభిస్తున్నామని చెప్పేసి కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అయితే మనకు ఈ జూన్ నెలలో మనకు చాలా మంది ఏంటంటే కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళైతే వెయిట్ చేస్తున్నారండి ఈ పథకానికి సంబంధించి లాస్ట్ టైం ఏంటంటే చాలామంది మహిళలు అయితే మిస్ అయ్యారండి సో పలు రీజన్స్ వల్ల అయితే వాళ్ళు అయితే మిస్ అయ్యారు లాస్ట్ టైము అంటే కొంతమంది మహిళలకు ఏజ్ అనేది అంటే నలభై ఐదు సంవత్సరాలు అనేది పూర్తిగా నిండకపోవడము అలాగే మరికొంతమంది మహిళకి ఏంటంటే డాక్యుమెంట్స్ అనేది అనుకున్న టయానికి డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయకపోవడము మరికొంత మహి మంది మహిళలకు వచ్చేసి సో క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉంది కదా సో ఆ కాస్ట్ సర్టిఫికేట్లో కొన్ని తప్పులు అనేది మెన్షన్ చేయడం వల్ల సో ఇలా ఇలాగ పలు రకాల రీజన్స్ ఏంటంటే వీళ్ళు చాలా మంది అప్లై అయితే చేసుకోలేదు వీళ్ళందరికీ ఏందంటే నెక్స్ట్ అవకాశం అనేది ఏపీ ప్రభుత్వం అయితే కల్పించిందండి అయితే కొత్తగా అప్లై చేసుకోవాలంటే మనం ఎప్పటి నుండి అప్లై అయితే చేసుకోవాలి అలాగే కొత్తగా అప్లై చేసుకోవాలంటే మనకు ఎలాంటి డాక్యుమెంట్స్ అనేది మనకు కావాలి అలాగే మీకు ఈ డాక్యుమెంట్స్ కూడా రెడీగా పెట్టుకుందని అని చెప్పేసి కూడా మనకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుండి ఒక అప్డేట్ అనేది వచ్చింది సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది కంప్లీట్గా అయితే వీడియోలో తెలుసుకుందాం అలాగే డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో తప్పనిసరిగా వీడియోను లాస్ట్ వరకు చూడండి అలాగే చేతికి సంబంధించిన మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా చూడండి ఎందుకంటే లాస్ట్ వరకు చూస్తేనే మీకు అందరికి అర్థమవుతుందండి సో మధ్యలో స్కిప్ చేస్తూ చూస్తే కనుక ఒక్క ముక్క అర్థం కాదు అంటే నేనేం చెప్తున్నానో మీకు అర్థం కాదు సో మీరు ఏమంటున్నారో మీకు అర్థం కాదు సో మళ్ళీ మీరు తెలియకుండా కామెంట్స్ చేస్తారు సో అందుకే మేము నేను ఏం చెప్తున్నానంటే లాస్ట్ వరకు కంప్లీట్ గా అయితే చూడండి ఫ్రెండ్స్ మీకు ప్రతిదీ క్లియర్ కట్గా అయితే అర్థమవుతుందండి అలాగే మనకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుండి వచ్చిన అప్డేట్ అయితే తెలుసుకుందామండి అయితే మనకు ఈ పథకానికి సంబంధించి మనం ఎప్పుడు అప్లై అయితే చేసుకోవచ్చు అలాగే మనకు ఈ పథకానికి సంబంధించి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏవి పూర్తిగా నేను క్లియర్ కట్ గా క్లారిటీ అయితే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో ఇదండి మనకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుండి చేతికి సంబంధించి విడుదలైనటువంటి అప్డేట్ సో ఇక్కడ చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ చేయిత అప్డేట్ అని చెప్పేసి టైటిల్తో ఈ నోటిఫికేషన్ అయితే వచ్చింది అయితే కొత్తగా ఎవరైతే ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకోవాలి అని అనుకుంటారు కదా అలాంటి మహిళలందరూ తప్పసరిగా కేర్ఫుల్ గా ఈ వీడియో ఫ్రెండ్స్ వాచ్ చూసుకున్నట్లయితే జూన్ జూన్లో వైఎస్ఆర్ చేత రిజిస్ట్రేషన్ అయితే ఉంటుంది ఎలిజిబుల్ డేటా వచ్చేసి మనకు జూన్ పదమూడుకి నలభై ఐదు సంవత్సరాలనేది క్లియర్గా అయితే నిండి ఉండాలి రెడీ చేసుకోండి అని చెప్పేసి అయితే మనకి ఇక్కడ అయితే ఇచ్చారు ఫస్ట్ మనం దీనికి సంబంధించి తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ మిగిలిన డీటెయిల్స్కి వెళ్దామండి సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జూన్ నెలలో మనకు ఈ చేతి రిజిస్ట్రేషన్ అనేది ప్రారంభం అవుతుందని చెప్పేసి అయితే ఇచ్చారు అయితే మనకు ఈ వైఎస్ఆర్ చేతి పథకానికి సంబంధించిన రెండో విడతకు సంబంధించిన వెబ్సైట్స్ అనేది మనకు మే మూడో వారంలో అన్న ఓపెన్ అవ్వచ్చు ఒకవేళ మూడో వారంలో ఓపెన్ కాకపోతే మనకు కంపల్సరీ నాలుగో వారంలో అయితే ఈ వెబ్సైట్స్ అనేది ఓపెన్ అవ్వచ్చు అండి అయితే ఈ వెబ్సైట్స్ అనేవి ఓపెన్ కాకముందే మీరు ఈ డాక్యుమెంట్స్ అనేది రెడీ పెట్ చేసుకోండి అని చెప్పేసి కూడా మనకి నోటిఫికేషన్లు అయితే ఇచ్చారు అలాగే ఈ కొత్త వారు అప్లై చేసుకోవడానికి మనకు ఎలాంటి డాక్యుమెంట్స్ అనేది కావాలి అలాగే ఈ డాక్యుమెంట్స్ అనేది మనము ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి అది కూడా మీకు ఈ వీడియోలో క్లియర్ కట్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి అలాగే మనం ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మన యొక్క ఆధార్కి మొబైల్ నెంబర్ అనేది లింక్ అయి ఉండాలండి అయితే చాలా మంది ఏంటంటే ఆధార్ కి మొబైల్ నెంబర్ అనేది ఇప్పటివరకు కూడా లింక్ చేయలేదండి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కనుక తప్పనిసరిగా మీ యొక్క ఆధార్కి మీ యొక్క మొబైల్ నెంబర్ ప్రెజెంట్ మొబైల్ నెంబర్ అనేది లింక్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఈ మొబైల్ నెంబర్ మీరు లింక్ చేసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళి లింక్ చేసుకోవాలని చెప్పి చాలా మందికి ఒక డౌట్ అయితే ఉంటుంది అయితే ఈ మొబైల్ నెంబర్ అనేది లింక్ చేసుకోవాలంటే తప్పనిసరిగా మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి లింక్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఏం లేదండి ఒక టూ త్రీ మినిట్స్ లో వాళ్ళు లింక్ చేసి మీకు అయితే మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది రిటర్న్ చేస్తారండి సో ఇది మాత్రం తప్పనిసరిగా మీరు అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి నెక్స్ట్ వన్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది రెడీ చేసుకోండి సో క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే ఈ పథకానికి సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే మైనార్టీ వర్గాలకు చెందిన మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకుంటారు అలాగే డ్వాక్రా మహిళలు కూడా ఈ క్యాస్ట్కి సంబంధించిన వారు అప్లై అయితే చేసుకుంటారు కాబట్టి ఈ క్యాస్టులు వారు తప్పనిసరిగా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాలండి సో ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మనకు ఒకటి రెండు రోజుల్లో అయితే ఇవ్వరు కాబట్టి తప్పనిసరిగా దీనికి సంబంధించి టెన్ డేస్ అలాగే ఫిఫ్టీన్ డేస్ కూడా అవ్వచ్చండి ఎందుకంటే రష్ అయిపోతే కనుక మనకు ఫిఫ్టీన్ డేస్ కూడా పడవచ్చు సో దీనికి సంబంధించి తప్పనిసరిగా మీరు ఇప్పటి నుండి అప్లై చేసుకుంటే కనుక మీకు వెబ్సైట్స్ ఓపెన్ అయిన వెంటనే మీరు ఈజీగా మీరు ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకోవచ్చండి తప్పనిసరిగా ఎవరైనా క్యాస్ట్ సర్టిఫికేట్ లేని వారు ఉన్నట్లయితే ఇప్పటి నుంచి మీరు రెడీ చేసుకొని పెట్టుకోండి అలాగే లాస్ట్ ఇయర్ ఎవరైతే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఉంటారు కదా కొంతమంది కామెంట్ చేశారు లాస్ట్ ఇయర్ మేము చేయించుకున్నాము సో దానికి సంబంధించి మేము అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఒకసారి మీ వాలంటీర్ అలాగే సచివాలయంలో క్లారిటీ అనేది తీసుకోండి ఇలా వాళ్ళు పెట్టుకోవచ్చు అనేసి చెప్పారనుకోండి పెట్టుకోండి ఒకవేళ ఇది ఎక్స్పైరీ డేట్ అయిపోయింది ఇది పెట్టుకోకండి అని చెప్తే మళ్ళీ రీఅప్లై అప్లై అయితే ఇప్పుడే చేసుకోండి ఫ్రెండ్స్ నెగ్లెక్ట్ చేయబాకం ఫ్రెండ్స్ ఎంత త్వరగా మీరు ఈ డాక్యుమెంట్స్ రెడీ చేసుకుంటే అంత మీకే మంచిదండి అలాగే థర్డ్ వన్ చూసుకున్నట్లయితే బ్యాంక్ ఆధార్ నంబర్ అనేది లింక్ అయి ఉండాలి అయితే మీరు వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఇస్తారు కదా ఆ బ్యాంక్ అకౌంట్కి మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది లింక్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో చాలా మంది ఈ విధంగా అయితే చేసుకోలేదు కాబట్టి తప్పనిసరిగా మీరు అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఇది చేసుకోవాలంటే మీరు కంపల్సరీ మీ యొక్క బ్యాంక్ విజిట్ చేసి అక్కడ ఆధార్ కనుక ఇచ్చినట్లయితే కనుక వాళ్ళు సిస్టంలో లింక్ అనేది చేసి ఇస్తారండి అలాగే మనకు ఫోర్త్ వన్ చూసుకున్నట్లయితే మనకు వీటిలో ఏది లేకపోయినా ఇని లోకి వెళ్తారు అంటే ఈ మూడిట్లో మీరు ఏది లేకపోయినా కానీ మీరు ఇనలిజిబుల్లో అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది అయితే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా బ్యాంక్స్ ఐఎఫ్ఎస్సి కోడ్ చేంజ్ అయ్యాయి జాగ్రత్తగా కనుక్కోండి అంటే ఎవరైతే కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటారు కదా అలాంటి వాళ్ళందరూ ఏంటంటే మనకు ఆంధ్ర బ్యాంకు అలాగే మనకు నెక్స్ట్ వచ్చేసి కార్పొరేషన్ బ్యాంక్ వచ్చేసి ఇది వచ్చేసి మనకు యూనియన్ బ్యాంక్లో మెర్జ్ అయ్యిందండి అలాగే మనకు చూసుకున్నట్లయితే రీసెంట్గా విజయ బ్యాంకు దేనా బ్యాంకు సంబంధించి ఇది బ్యాంక్ ఆఫ్ బరోడాలో అయితే విలీనం అయితే జరిగింది కాబట్టి వీటికి సంబంధించి కొత్త ఐఎఫ్ఎస్సి కోడ్లు అయితే వచ్చాయి కాబట్టి ఆ కొత్త ఐఎఫ్ఎస్సి కోడ్లు ఏవో దానికి సంబంధించి మీరు ఒకసారి తెలుసుకోండి తెలుసుకొని ఒక పేపర్లో ఐఎఫ్ఎస్సి కొత్త కోడ్లు రాసుకొని మీరు ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకునేటప్పుడు ఆ కొత్త ఐఎఫ్ఎస్సి కోడ్ ఇచ్చారనుకోండి డైరెక్ట్గా మీ యొక్క అకౌంట్లో అయితే అమౌంట్ అనేది పడడం అయితే జరుగుతుంది మీరు పాత ఐఎఫ్ఎస్సి కోడ్లు ఇచ్చారనుకోండి మీ యొక్క అమౌంట్ అనేది పడే ఛాన్స్ అయితే ఉండదండి తప్పనిసరిగా ఈ ఐఎఫ్ఎస్సి కోడ్లు అనేది కనుక్కోవాల్సి అయితే ఉంటుందండి అలాగే ఆధార్కి మొబైల్ నెంబరు లింక్ అయిందో లేదో కూడా తెలుసుకోండి మీ యొక్క ఆధార్ కార్డ్కి మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది లింక్ అయిందో లేదో ఒకసారి చూసుకోవాలంటే కంపల్సరీ మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళండి అక్కడ ఒకవేళ లింక్ అవ్వకపోతే కనుక వాళ్ళే చేసేస్తారండి సో చేసేసి మీకు ఆధార్ కార్డు అనేది ఇస్తారండి సో ఇవన్నీ మీరు తప్పనిసరిగా అయితే పాటించవలసి అయితే ఉంటుంది అలాగే ఈ పథకానికి సంబంధించి మనకు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలంటే ఆధార్ కార్డు కావాలండి మొదటిగా ఆధార్ కార్డు కావాలి నెక్స్ట్ మనకు రైస్ కార్డ్ అనేది ఉండాలండి ఇప్పుడు కొత్తగా ఏదైతే రైస్ కార్డు ఉందో ఆ రైస్ కార్డ్ కావాల్సి అయితే ఉంటుంది నెక్స్ట్ మనకు బ్యాంక్ అకౌంట్ అయితే కావాల్సి అయితే ఉంటుంది మనకు బ్యాంక్ అకౌంట్ నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మనకు కావాల్సి అయితే ఉంటుందండి ఈ నాలుగు డాక్యుమెంట్స్ మనం కంపల్సరీ రెడీగా అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుందండి ఏ ఒక్కటి మీరు నెగ్లెక్ట్ చేసినా గానీ అంటే వెబ్సైట్ ఓపెన్ అవ్వలేదులే మళ్ళీ మనం చేసుకోవచ్చులే ఇప్పుడే ఎందుకు దీనికి సంబంధించి అని చెప్పేసి మీరు నెగ్లెక్ట్ చేశారనుకోండి మళ్ళీ మనకు చాలామంది అప్లై చేస్తారు రష్ అనేది పెరిగిపోతుంది మళ్ళీ రష్ అనేది పెరిగిన తర్వాత మనకు క్యాస్ట్ సర్టిఫికెట్ రావడంలో అలాగే ఆధార్ లింక్ చేయడంలో ఏదో ఒకటి పెండింగ్ పడింది అనుకోండి మళ్ళీ దీనికి సంబంధించిన డేట్ అనేది అయిపోతుంది వెబ్సైట్స్ అనేది క్లోజ్ అయిపోతాయి మళ్ళీ ఈ పథకానికి సంబంధించి మళ్ళీ మనం వచ్చే సంవత్సరం వరకు అయితే వెయిట్ చేయవలసి అయితే ఉంటుందండి అలాగే ఈ పథకానికి సంబంధించి తప్పనిసరిగా నలభై ఐదు సంవత్సరాలు అనేది కంపల్సరీ నిండి ఉండాలి నలభై ఐదు సంవత్సరాలు ఉంటేనే నిండి వాళ్ళంటి వాళ్ళందరికీ ఈ పథకానికి సంబంధించి అయితే అప్లై అయితే చేసుకోవచ్చండి అంటే మీరు నలభై ఆరు సంవత్సరం అనేది రన్నింగ్ అయితే ఉండాలండి నలభై ఆరో సంవత్సరం అనేది రన్నింగ్లో ఉండి అరవై సంవత్సరాల లోపల ఉంటే అలాంటి వాళ్ళందరూ తప్పనిసరిగా ఈ పథకానికి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చండి సో ఇదండి మనకు వైఎస్ఆర్ చేయిత పథకానికి సంబంధించి రెండో విడతకు సంబంధించి మనకేందంటే మే మూడో వారం మే నాలుగో వారాల్లో వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన వెంటనే ఇమిడియట్లీగా నేనైతే వీడియో చేస్తానండి తప్పనిసరిగా మన వీడియోలు చూస్తూ వాచ్ చేస్తున్నండి మహిళలు తప్పనిసరిగా అప్డేట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది వెబ్సైట్ ఓపెన్ అయిన వెంటనే నేను చేస్తాను చేసిన తర్వాత కంపల్సరీ మీరు వెళ్ళి గ్రామ వార్డు సచివాలయంలో వెళ్ళి అప్లై చేసుకుంటే అప్లై చేసుకోవచ్చు లేదంటే మీ యొక్క వాలంటీర్ దగ్గరే మీరు అప్లై చేసుకోవాలనుకుంటే కనుక వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేసి అప్లై అనేది చేసుకోవచ్చండి సో ఇది ఈ విధంగా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు దా దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది మీరు తప్పనిసరిగా రెడీగా అయితే పెట్టుకోండి ఒకటికి మూడు సార్లు చెప్తున్నానండి డాక్యుమెంట్స్ అనేది తప్పనిసరిగా ఇప్పటి నుండే మీరు రెడీగా ప్రాసెస్ చేసుకొని రెడీగా పెట్టుకోండి ఇదండి మనకు వైఎస్ఆర్ చేయుద పథకానికి సంబంధించి గవర్నమెంట్ నుండి విడుదలైనటువంటి అప్డేటు అలాగే ఈ వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి రెండో విడతకు సంబంధించి ఎవరైతే అప్లై చేసుకుంటారు కదా కొత్తగా మహిళలు వీళ్ళకి వచ్చేసి వ్యాపారాలు చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం ఒక అడిషనల్ లోన్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి ఈ అడిషనల్ లోన్స్ అనేది మీరు పొందాలంటే ఏదైతే మీకు ఈ అమౌంట్ అది పడుతుంది కదా పద్దెనిమిది ఏడు వందల యాభై రూపాయలు ఈ అమౌంట్ అనేది మీరు డ్రా అనేది చేయకూడదండి ఆ అమౌంట్ అనేది మీరు అలాగే బ్యాంకులో పెట్టాల్సి అయితే ఉంటుంది పెట్టిన తర్వాత వాలంటీర్లు మీ దగ్గర అయితే సర్వేకి వస్తారండి అంటే మీరు ఏ బిజినెస్ అనేది చేయాలి అనుకుంటున్నారు సో మీరు మేకల పెంపకమా గేదెల పెంపకం గొర్రెల పెంపక లేకపోతే కిరాణా షాపా ఏం బిజినెస్ మీరు చేయాలి చేయాలనుకుంటున్నారు అని చెప్పేసి వాళ్ళు మీ దగ్గర నుండి ఆప్షన్ అనేది సెలెక్ట్ చేస్తారు ఆ ఆప్షన్ అనేది మీరు ఎంచుకోవాల్సి అయితే ఉంటుంది ఎంచుకొని మీరు లోన్కి మాకు లోన్ కావాలి అని చెప్పేసి మీరు కన్ఫామ్ చేసినట్లయితే కనుక మీకు లోన్ అనేది యాభై ఆరు వేల రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి తప్పనిసరిగా ఆ అమౌంట్ మాత్రం మీరు తీయకూడదండి ఒకవేళ మీరు అమౌంట్ తీసినా కానీ మీరు లోన్ వచ్చేటప్పుడు ఆ అమౌంట్ అనేది మీరు పే అయితే ఉంటుంది ఈ విధంగా మీరు పే చేస్తేనే ఆ అమౌంట్ అనేది అంటే ఏదైతే లోన్ ఇస్తారు కదా గవర్నమెంట్ వారు సో అమౌంట్ అనేది రావడం అయితే జరుగుతుంది ఒకవేళ మాకు వద్దు లోన్ అనుకున్నట్లయితే కనుక ఇక మీ ఇష్టం అండి దాంట్లో మాకు లోన్ వద్దని చెప్పేసి మీరు వాలంటీర్లకు చెప్పారనుకోండి వాలంటీర్లు అయితే మీకు లోన్ వద్దని చెప్పేసి వాళ్ళైతే క్యాన్సిల్ చేస్తారు సో ఇదండి మనకు వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి ఎవరైతే మహిళలు ఉన్నారో వీళ్ళకి లోన్స్ కావాలంటే ఇది ప్రాసెస్ తప్పనిసరిగా ఈ లోన్స్కి సంబంధించి కావాలంటే అప్లై చేసుకోండి వద్దంటే మీ ఇష్టం అండి సో ఇదండి మనకు వైఎస్ఆర్ చేతు పథకానికి సంబంధించి ఇప్పుడు ఉన్నటువంటి అప్డేటు సో ఇలాంటి అప్డేట్స్ మీరు తప్పనిసరిగా తెలుసుకోవాలంటే సో డ్వాక్రా మహిళలు కూడా ఈ వీడియో అనేది యూజ్ అవుతుంది కాబట్టి డ్వాక్రా మహిళలు కూడా ఈ వీడియోను వాచ్ చేయండి అలాగే డ్వాక్రా మహిళలు అలాగే మహిళలు ఇలాంటి వైఎస్ఆర్ చేతు పథకానికి సంబంధించి అప్డేట్స్ అనేది తెలుసుకోవాలి మేము అనుకున్నట్లయితే కనుక తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి అలాగే వెబ్ ఓపెన్ అయినా కానీ అలాగే ఈ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఆ గవర్నమెంట్ నుండి వచ్చిన వెంటనే వైఎస్ఆర్ చేతు పథకానికి సంబంధించి కంపల్సరీ అయితే మీకు వీడియో రూపంలో అయితే తెలియజేస్తానండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను మీ నుంచి లైక్ మాత్రమే అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి గవర్నమెంట్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ కంపల్సరీ అయితే మన ఛానల్ అయితే తెలియజేయడం అయితే జరుగుతుంది అలాగే చాలా మంది లాస్ట్ టైం అమౌంట్ అనేది పొంది ఉంటారు కదా అప్లై చేసుకుని వీళ్ళందరూ ఏంటంటే ఒక కామెంట్ అయితే చేస్తున్నారండి మేము రెన్యువల్ చేసుకోవాలా ఇప్పుడు కూడా అని చెప్పేసి అయితే కామెంట్ చేస్తున్నారు సో వీటికి సంబంధించి రీవెరిఫికేషన్ అనేది సో మనకు ఆ రీవెరిఫికేషన్లో మనం ఏమేమి సబ్మిట్ చేయాలి ఆ డీటెయిల్స్ కూడా నేను అప్డేట్ వచ్చిన వెంటనే కంపల్సరీ అయితే తెలియజేస్తానండి అలాగే మీకు ఏమైనా డౌట్స్ పర్సనల్ డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దానికి సంబంధించి నేను రిప్లై ఇస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్